మ్యాక్సీ మ్యాక్స్వెల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ మధ్య బాలీవుడ్ చూపంత టాలీవుడ్ వైపు పడిందేమో అని అనిపించక మానదో ఈ వార్త వింటే. జూనియర్ ఎన్టీఆర్ యొక్క అరవింద సమేత సినిమా యొక్క శాటిలైట్ హక్కులైతే ప్రస్తుతానికి హిందీలో భారీ రేటుగా అయితే అమ్ముడుపోయే అవకాశం కనిపిస్తుందనే చెప్పాలి. ఈ మధ్య తెలుగులో వస్తున్నటువంటి సినిమాలన్నీ సూపర్ టూపర్ హిట్లయ్యి బ్లాక్ బస్టర్లుగా సంచలన విజయం సాధిస్తున్నటువంటి క్రమంలో ఈ సినిమాలకు హైప్ కూడా భారీ స్థాయిలో పెరుగుతుందని చెప్పాలి. తెలుగులో ఒక అగ్ర హీరో సినిమా కానీ సూపర్ హిట్ అయితే తన నెక్స్ట్ సినిమాకైతే నిజంగా రెక్కలు వస్తాయి అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జనతా గ్యారేజ్ కానీ నాన్నకు ప్రేమతో కానీ ఇలా సూపర్ డూపర్ హిట్లు అందుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే ఈ సినిమా అయితే చాలా అత్యంత శాటిలైట్ హక్కుల ధర అయితే ఎక్కువగా ఉంది. హిందీలో మాత్రం చాలా ఎక్కువగా పలుకుతుంది అనేది చెప్పుకోవచ్చు. ఒక అగ్ర నిర్మాణ సంస్థ బాలీవుడ్లో అయితే ఈ హక్కులను కొనడానికైతే ముందుకొచ్చిందని చెప్పాలి. ఆ రేట్ ఎంతంటే దగ్గర దగ్గర 22,50,000 రూపాయలు చెల్లించడానికి ముందుంది. సో కాబట్టి ఈ వార్త మాత్రం నిజంగా ఎంతో అద్భుతంగా అనిపించడమే కాకుండా చాలా కొత్తగా కూడా ఉంది టాలీవుడ్ జనాలకి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి ఇంత రేటా అనేది వాళ్ళు ఆశ్చర్యపోక తప్పని పరిస్థితి. ట్రేడ్ ఎనలిస్టులు సైతం ఈ విషయాన్ని అయితే నిజంగా చాలా అద్భుతమైనటువంటి అవకాశంగా భావిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనా టాలీవుడ్లో మాత్రం నిజంగా సినిమాలకి చాలా మంచి రోజులు వచ్చాయని ఈ చిన్న ఉదాహరణతో అర్థమైపోతుంది. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.